సో వెల్కమ్ టు కేజీటీ పీజీఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో డిగ్రీకి సంబంధించి చాలామందికి అయితే స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉన్నాయి, డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట, కన్ఫ్యూజన్స్లో కూడా వెళ్తూ ఉన్నారన్నమాట. సో చూసుకున్నట్టయితే సెల్ఫ్ సెంటర్ అదర్ సెంటర్ అని కొంతమంది అడుగుతున్నారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఫిఫ్త్ సెమ్ ఫీజు కట్టించుకున్నారు కదన్నా, మరి సిక్స్త్ సెమ్ అంటున్నారు ఏంటి కన్నా. సో హాస్టల్స్ ఓపెన్ చేయలేదు, దూర ప్రాంతాల నుంచి ఇబ్బంది అవుతుంది, మరి కొత్త వైరస్ వస్తుంది కదా అన్న, మరి ఎగ్జామ్స్ రాయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కన్నా ఈ టైంలో ఎలా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏసెమ్స్ ముందుగా ఉంటాయి, సప్లీలో మళ్ళీ ఏసెమ్స్ ముందుగా ఉంటాయన్నా, మళ్ళీ జూలై నుంచి ఆగస్టులో కల్లా పరీక్షలు మొత్తం పూర్తి అవుతాయా, మరి ప్రభుత్వం అంటుంది కదా అసలు నిజమేనా అని అయితే అంటున్నారు. సో మా టీం నుంచి అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు అయితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇదైతే వీడియో యూజ్ అవుతుంది అనమాట. ఇంకా అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల డిగ్రీతో పాటు ఇతర ఎగ్జామ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్ నుంచి అయితే పొందవచ్చు అనమాట. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే సెల్ఫ్ సెంటర్ ఉంటుందన్నా లేకుంటే వేరే సెంటర్స్ ఏమైనా పెట్టుతారా అన్న అయితే అడుగుతున్నారు. చాలా యూనివర్సిటీలో అయితే మ్యాక్సిమం అదర్ సెంటర్స్ పెట్టడానికి అయితే మొగ్గు చూపుతున్నారు అనమాట. సో సెల్ఫ్ సెంటర్ అనేది అయితే కొన్ని యూనివర్సిటీస్ అయితే పెడదాం అనుకుంటున్నాయి. ఆ థర్డ్ వేవ్ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ టైంలో ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే అప్పుడు మాత్రం సెల్ఫ్ సెంటర్ ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే సెల్ఫ్ సెంటర్లు అయితే ఉండవు. అదర్ సెంటర్స్ ఉండడానికి అయితే ఇక్కడైతే మెయిన్గా ప్రియారిటీ అయితే ఇల్లు అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇంకోటి అయినా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మ్యాక్సిమం అయితే సమయం అయితే కుదిస్తారు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేది మీరు హాఫ్ మార్క్స్ రాసినా కూడా ఫుల్ మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే చాయిస్ ఎక్కువ ఇస్తారు, హాఫ్ అంటే ఫుల్ మార్క్స్ అని అట్లా కాదు. మీరు ఒక అంతకుముందు 8 క్వశ్చన్లు రాయాలనుకోండి, ఇప్పుడు మాత్రం మీకు 8 క్వశ్చన్లు ఇచ్చి 4 క్వశ్చన్ రాసే విధంగా అయితే ఇస్తారనమాట. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే కేయూ సంబంధించి బీఎస్సీ స్టూడెంట్స్కి అయితే ప్యాటర్న్ అయితే మనకు రిలీజ్ అయితే అయింది. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉందన్నమాట. సో మిగతా యూనివర్సిటీలో నేనైతే చెక్ చేశాను, నాకు ప్యాటర్న్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లభించలేదు. సో ఇంకొంతమంది అన్న ఫిఫ్త్ సెమ్ కట్టించుకున్నారు కదా, మరి సిక్స్త్ సెమ్ అంటున్నారు ఏంటి అన్న అని అడుగుతున్నారు. ఫిఫ్త్ సెమ్ కట్టించుకున్నారు, మరి ఫిఫ్త్ సెమ్ అయితే మ్యాక్సిమం పెడతారు. ఫస్ట్ అయితే ఫిఫ్త్ సెమ్ అయితే పెడతారనమాట ఎవరైతే కట్టించుకున్నారో. ఒకవేళ సిక్స్త్ సెమ్ కూడా ఫీజెస్ కూడా వసూలు చేస్తే మాత్రం ఫిఫ్త్ సెమ్ పెట్టిన తర్వాత సిక్స్త్ సెమ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ సెమ్కి ఆ సెమ్కి 1 వీక్ అయితే ఖచ్చితంగా అయితే 1 వీక్ ఆ 2 వీక్స్ అయితే ఖచ్చితంగా అయితే గ్యాప్ ఇస్తారు. సో అది గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా 1 వీక్ ఇవ్వాలైతే 1 వీక్ ఇవ్వాలని అయితే రూల్ అయితే ఉందన్నమాట. సో ఇంకొంతమంది అడుగుతున్నారు అన్న హాస్టల్స్ ఓపెన్ చేయలేదు కదా, దూర ప్రాంతాలకు చాలా ఇబ్బంది అవుతుంది. అవును, ఇది ఖచ్చితంగా అనేది దూర ప్రాంతాలకు అయితే ఖచ్చితంగా అయితే ఇబ్బంది అవుతుంది. సో లోకల్ ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ దూర ప్రాంతాల నుంచి రావటం, ఎగ్జామ్స్ రాయటం, మళ్ళీ అది రాయటం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఎప్పుడు చదవాలి, రేపే ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు చదవాలో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట దూర ప్రాంతాలు ఉండే విద్యార్థులకి. మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే కొత్త వైరస్ అయితే వస్తుంది కదన్న, మరి పరిస్థితి ఎలా అయిందని. కొత్త వైరస్ వస్తుంది కరెక్ట్, డెల్టా వైరస్ అయితే వస్తుంది, అది ఆల్రెడీ 20% అయితే ఇండియాలో అయితే ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో ఆ వైరస్ను గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదని చెప్పవచ్చు అనమాట. ఈ పరిస్థితిలో అయితే ఎగ్జామ్స్ పెట్టడం కరెక్ట్ అయితే తెలంగాణలో ప్రజెంట్ కరోనా కేసులు ఇవ్వని చెప్పేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా కరెక్ట్ విధానాలు అయితే కావాలని నిపుణులు అయితే అంటున్నారనమాట. సో ఇక చూసుకున్నట్టయితే ఏసెమ్స్ ముందుగా ఉంటాయి అన్నయ్య, సప్లీలో ఏసెమ్స్ ముందుగా ఉంటాయి. అదేవిధంగా జూలై నుంచి ఆగస్టులో కల్లా అసలు నిజంగా ఎగ్జామ్స్ పూర్తవుతాయా అనేది ఇంకొంతమంది అంటున్నారు. మా టీంకి తెలిసిన ప్రకారం అయితే ఏసెమ్స్ ముందుగా ఉంటాయి, అయితే మ్యాక్సిమం అయితే సిక్స్ సెమ్ అయితే ముందుగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మిగతా చాలా యూనివర్సిటీ అయితే ఫస్ట్ సెమ్ అదేవిధంగా సిక్స్త్ సెమ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. సో దాని ఆధారంగా అయితే మేమైతే సిక్స్త్ సెమ్ ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయనైతే మేమైతే చెప్తున్నాము. సో ఇంకా అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలకి అయితే ఫిఫ్త్ సెమ్ అయితే పెడతామని అయితే కొన్ని యూనివర్సిటీలు అంటున్నాయి అన్నమాట. సో సప్లిమెంటరీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే 2, 4, 6 అయితే ముందుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం 90% ఆఫ్ యూనివర్సిటీ అయితే 2, 4, 6 సెమిస్టర్ల ముందుగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే అవే రిలీజ్ ఫీజు నోటిఫికేషన్స్ అయితే అవే రిలీజ్ చేశాయి అన్నమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే జూలై నుండి ఆగస్టులో కల్లా పరీక్షలు అనేది పూర్తవుతాయా అన్నయ్య అంటున్నారు. జూలైలో అయితే మ్యాక్సిమం ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే ఫీజులు కట్టించుకోవడం అయ్యే మొత్తం ఇయే సరిపోతుంది అనమాట. సో ఎట్లా ఫీజులు వసూలు చేయాలి, స్టూడెంట్స్ని ఎలా ఇబ్బంది పెట్టాలని అయితే యూనివర్సిటీకి బాగున్నట్టుంది. సో ఎటు తిరిగి అయితే జూలై సెకండ్ వీక్ థర్డ్ వీక్ వైక్ అయితే ఫీజుల వసూలే వసూలు అనమాట. ఇక కొంతమంది అయితే ఎక్స్ట్రా అంతకుముందు 700-800 ఫీజు ఉండేది, ఇప్పుడు 1800-2000 ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారనమాట, 3000 తీసుకున్నారంట పాప వాళ్ళు యూనివర్సిటీలో. మరి ఇది ఎంత దారుణమో చూడాలి, 3000 అసలు యూనివర్సిటీ ఫీజులకు ఉంటుందా అండి, అసలు ఎక్కడైనా ఉందా ఇట్లా.
నిజంగా చాలా ఘోరంగా అయితే ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. దేనికని అడిగితే మాత్రం ఫండ్స్ కానీ ఏదో చెప్తున్నారు. ఫండ్స్కి అయితే మరి 100 200 మనల్ని అడిగితే మనం ఇస్తాం కదా, మరి అట్లా 3000 అనేది దారుణం అనమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే జూలై నుంచి ఆగస్టులో పూర్తి అవుతాయి, అంటే జూలై నుంచి ఆగస్టులో అయితే పూర్తి కావమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాను. జూలై నుంచి ఆగస్టులో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే పూర్తి కావు. ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్ కూడా పట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సెప్టెంబర్లో అది కూడా డే బై డే పెడతా అంటున్నారు, మళ్ళీ అన్నీ ఏదేదో చెప్తున్నారు. సెప్టెంబర్ కల్లా పూర్తి అవుతాయి కానీ నమ్మకం కూడా అనిపించట్లేదు. చూద్దాం ఎగ్జామ్స్ ఎలా పెడతారు. ఖచ్చితంగా అయితే జూలైలోనే స్టార్ట్ అయితే అయితే వీలైతే ఉండడం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ మీకైతే ఖచ్చితంగా కొద్ది గొప్ప డౌట్స్ అయితే తీరాయని అయితే అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామందికి అన్ని డౌట్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్కి ఈ వీడియో వాళ్ళకి వెళ్ళైతే హెల్ప్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేయండి. డిగ్రీతో పాటు ఇతర సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.